కాకినాడ జిల్లా తుని పట్టణంలో వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిర నిర్వహణ జరిగింది. పుష్పగిరి ప్రాథమిక కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్ పి కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ శిబిరం నందు సుమారు 80 మందికి సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. ఇందులో 40 మందికి కంటి శుక్ల ఆపరేషన్లు చేయడానికి నిర్ధారించి వారిని విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస ఇండస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత శ్రీ కరకా శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కుసుమంచి సుబ్బారాయులు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కుసుమంచి శోభారాణి జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసవి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కుసుమంచి సత్యనారాయణ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన అవోగా సంఘ సభ్యులకు, ట్రస్ట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవోగా అధ్యక్షుడు శ్రీ కడిబిశెట్టి సూర్యప్రకాష్, దాసరి నోకయ్య శెట్టి, పొలిశెట్టి వాసు, నూతిగట్టు సురేష్, కాపగంటి ప్రసాద్ మరియు ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. అవోగా అనుబంధ సంస్థ వాసవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ కుసుమ సత్యనారాయణ గారు, సెక్రటరీ శెట్టి గారు, నోకయ్య శెట్టి గారు, ట్రెజరర్ వాసు గారు, సంస్థ సభ్యులు వీరందరి ఆధ్వర్యంలో కంటి వెలుగు అనే ప్రోగ్రాం ద్వారా కంటికి వెలుగునిచ్చే విధంగా మరి పార్క్ వీధిలో పుష్ప కంటి ఆసుపత్రి డాక్టర్ అయిన కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు చేసే ప్రోగ్రాం ఎంతో శ్రద్ధతో ప్రతి ఒక్కరికి తెలియజేయడం వల్ల ఎంతోమంది 3 దఫాలుగా చేస్తున్న ఈ ప్రోగ్రాంలో ఎంతోమంది హాస్పిటల్కి రావడం, చూపించుకోవడం, అవసరమైన వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించడం, తద్వారా ఎంతోమందికి కంటికి వెలుగు వచ్చే విధంగా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధానంగా కారణంగా విజయనగరం పుష్పగిరి హాస్పిటల్ వాళ్ళ సహకారం మనకి ఎంతో తోడ్పాటు అయ్యింది. మరి ఇలాగా ఇంతమందికి కంటి వెలుగనే కాకుండా ఇంటికి వెలుగు కూడా వచ్చే విధంగా ఆ ఇంటి సభ్యులు ఎంతో ఆనందంగా ఉండడానికి నిర్వహిస్తున్న ఈ ప్రోగ్రాం చేస్తున్న వాసవి చారిటబుల్ ట్రస్ట్ అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా డాక్టర్ కుమార్ గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చారిటబుల్ ట్రస్ట్ తరపున తునిలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో ముఖ్యంగా సుమారు 70-75 మంది ప్రస్తుతం ఇప్పటి వరకు పేషెంట్లు చూపించుకోవడం జరిగింది, చెక్ చేసుకోవడం జరిగింది. మరి ఎంతవరకు మనకి కంటి శుక్లం సంబంధించిన వరకు క్యాటరాక్ట్ ఆపరేషన్ ఎంతవరకు అవసరం ఉంటుంది అన్నది డాక్టర్ గారు పర్యవేక్షిస్తున్నారు. డాక్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలో పుష్ప కంటి ప్రాథమిక ఆసుపత్రి తునిలో డాక్టర్ గారు కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఎవరైతే ఎలిజిబుల్ కంటి శుక్లం ఆపరేషన్కి అవసరం పడతాదో వాళ్ళని పుష్ప ఆసుపత్రి పుష్పగిరి ఆసుపత్రి విజయనగరం తీసుకెళ్ళి ఆ ఆసుపత్రికి ఆల్రెడీ బస్సు కూడా వచ్చింది. ఎవరైతే అర్హులైనారో ఆ పేషెంట్ని తీసుకెళ్ళి ఉచితంగా తీసుకెళ్ళి ఒక కార్పొరేట్ స్థాయిలో వాళ్ళకి వైద్యం కంటి శుక్ల ఆపరేషన్ నిర్వహించి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కటి కార్పొరేట్ హాస్పిటల్. గతంలో కూడా మేము 4-5 క్యాంపులు నిర్వహించడం జరిగింది. సుమారు 90-100 మంది పేషెంట్లు వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని ఇటీవల సెప్టెంబరు అక్టోబర్ నెలలో కూడా ఇటువంటి ఈ ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించాము, సక్సెస్ఫుల్గా జరిగాయి. మరి ఈరోజు కూడా చాలామంది పేషెంట్లు ఉత్సాహంతో వచ్చున్నారు, వాళ్ళందరికీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇది మరి వాసవి చారిటబుల్ ట్రస్ట్ అవోగా సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా చెప్పాలంటే డాక్టర్ కుమార్ గారు, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ గారు ఎంతో శ్రద్ధతోటి మాకెంతో సహకారం చేస్తూ ఈ కార్యక్రమానికి తుని పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ కంటికి సంబంధించిన వరకు మనకున్న అవయవాల్లో నయనం అతి ప్రధానమైన దాని ఉద్దేశంతో మీ యొక్క ఈ వైద్య సౌకర్యాలను అందరికీ ప్రజలకి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. పైగ్రాపేట పరిసర ప్రాంత ప్రజలకు నా నమస్కారం అండి. మంది పుష్ప ప్రాథమిక కంటి ఆసుపత్రి ఇంచుమించు లాంచ్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందైతే శ్రీకిరణ్ ఐ హాస్పిటల్లో నేను పనిచేయడం జరిగింది. ఈరోజు మన అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసాము మన వాసవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ఈరోజు క్యాటరాక్ట్ అనేది ఎవరికైతే ఏదో ఉందో వాళ్ళందరినీ మేము గుర్తించి వాళ్ళకి ఆపరేషన్ అనేది ఆరిస్ రికార్డు ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుందండి. వీళ్ళల్లో
ఎవరికైతే ఆపరేషన్స్ అవసరం అవుతుందో వాళ్ళందరికీ కూడా మేము బస్సు అనేది ఏర్పాటు చేసి అక్కడే భోజనం సదుపాయం ఒక రెండు రోజులు ఉండి మళ్ళీ వచ్చేసరికి కూడా అదే బస్సుతో మనం ఇక్కడ హాస్పిటల్ వద్ద వచ్చేస్తారన్నమాట. సో ఈ అవకాశం అంతా కూడా మన విజయనగరం పుష్పగిరి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట అండి. ఈరోజు ఇలాగా ఇప్పుడు ఇంచుమించు ఒక 80 మెంబర్స్ దాకా వచ్చారండి. ఒక 35 మెంబర్స్ నీడ్ అవుతున్నాయి ఆపరేషన్స్. వాళ్ళందరూ కూడా టెస్టులు చేస్తున్నాము. ఒక 1 అవర్లో వాళ్ళని బస్సు ఎక్కించడం జరుగుతుంది. ఈ రోజుతో కలిపి కనీసం మేము ఈ ఒక 2 నెలల నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి మనం 100 కేసులు ఆపరేషన్లు ఉచితంగా చేయడం మన ఆస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిందనమాట. ఇది ఒక గొప్ప విషయం అని మీరు చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఇటువంటి అవకాశాలు ఇంకా ఏమైనా శిబిరాలు ఎవరైనా సరే ఏర్పాటు చేసినా నేను వచ్చి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి అవసరమైతే ఏంటనేది చూసి నేను వాళ్ళకి వైద్యం చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుచు సెలవు తీసుకుంటున్నాను. అలాగే గత 4 రోజుల క్రితం మన మున్సిపల్ సీతారాంపురం చెక్క హై స్కూల్లో చిన్నపిల్లలకి మేము స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. వాళ్ళలో 100 మందికి కళ్ళజోళ్ళు అవసరమైంది. వాళ్ళందరూ కూడా మన వాస్వి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట అండి. ఈ ఒక 2 రోజుల్లో పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి కంటి గురించి ఎవరు కూడా అవగాహన లేక చాలా ప్రాబ్లం పడుతున్నారు. వాళ్ళందరూ కూడా కంటి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.